సత్యం సినీ క్రియేషన్స్ పల్లవితో చరణ్ బాగుంది, టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్స్ అవి చూసాం, చూస్తే మనకి ఇంతకుముందు జయం సినిమా నితిన్ గోపీచందు ఆ టైప్ ఎలా ఉందో ఆ సినిమాకు సంబంధించినలాగా ఆ టైప్ రిలవెంట్గా కనబడుతుంది ఈ సినిమా. తన ప్రొడ్యూసరు డైరెక్టరు దాంతోపాటు హీరోగా కూడా యాక్ట్ చే విలన్గా కూడా యాక్ట్ చేశాడు. చూస్తానికి ట్రైలర్ చాలా బాగుంది, సాంగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అతను గతంలో కూడా చాలా సినిమా చేశాడు. ఈ సినిమా అతనే ప్రొడ్యూసర్ డైరెక్టర్గా కాకుండా ఒక మంచి విలన్ వేషం కూడా వేసి, అంటే హీరో వేద్దాం సాహసం చేయలేదు సంతోషం, మంచి విలన్ వేషం వేసి ప్రేక్షకులను ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే అతను మంచి టాలెంట్ ఉన్న డైరెక్టరు. సరదాగా ఇలాగా ఒక క్యారెక్టర్ వేస్తే రేపు సెట్ అయితే అతనే ఆర్టిస్ట్ అవుతాడు కూడా అని ఆశ్చర్యపోవట్లేదు. మంచి పాత్ర వేశాడు అతను. పల్లవితో చరణ్ టైటిల్ చాలా ప్లెజెంట్గా యూత్ క్యాచింగ్ టైటిల్, ఇది చాలా బాగుంది. టైటిల్ వింటుంటేనే ఒక సౌండింగ్లో కూడా బాగుంది, పల్లవితో చరణ్ అనే మంచి బాగుంది వింటుంటే టైటిల్. అదేవిధంగా దర్శక నిర్మాత ఈ సినిమాకు బాలాజీ. బాలాజీ మా అత్యంత సన్నిహితుడు, గత 10 సంవత్సరాలుగా అంటే ఎప్పుడూ కలిసిన నవ్వుతూ కనిపిస్తాడు. ఏదో సాధించాలనే తపనతో ఇప్పటికీ చాలా సినిమాలు తీశాడు. కానీ ఇప్పుడు నేను ట్రైలర్ చూసినాక మాత్రం అర్థమైంది ఆ చరణ్ అని ఎందుకు పెట్టిండని అర్థమైంది. చరణ్ రాజులాగా కనిపించాడు నాకు. చిత్రం నవంబర్లో స్టార్ట్ చేసామండి. ఒకే షెడ్యూల్లో సినిమా 20 రోజుల పాటు గుంటూరు జిల్లాలో షూటింగ్ చేశాం. సినిమా మొత్తం అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, డీటెయిల్స్ వర్క్ జరుగుతుంది. సో ఇందులో హీరో హీరోయిన్ ఏమాత్రం పేరున్న ఆర్టిస్ట్ అయితే పనికిరారు అన్నట్టు. ఈ సబ్జెక్ట్ లవ్ స్టోరీ, సో అందుకని కొత్త వాళ్ళు ఆడిషన్ పెట్టి వీళ్ళు తీసుకున్నాం. ఈ చిత్రంలో మెయిన్ విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, దానికి మేము ఒక ఆర్టిస్ట్ అనుకున్నాం. అతను రోజు రేపు అని చెప్పి 1 వీక్ షెడ్యూల్ బ్రేక్ చేశాడు. సో అవుట్డోర్ వెళ్ళి అంత ఎక్స్పెన్సివ్ వేస్ట్ అవుతుంది. ఆ టైంలో మా రైటరు డ్యాన్స్ మాస్టర్ కోటి ప్రసాద్ గారు ఉండి, బాబాయ్ నువ్వే చేయాలి, ఇది బాగుంటుంది నీకైతే అన్నారు. అంత డేర్ నాకు వద్దులేబ్బా, నేను చేయలేను అన్న. డైరెక్టర్ నేను డైరెక్టర్ చేసుకుంటా అంటే, లేదు బాబాయ్ నువ్వు చేస్తేనే బాగుంటుంది అని చెప్పి నాతో బలవంతంగా ఆ క్యారెక్టర్ చేయించారు. మరో జయాన్ని మీరు చూస్తారు, అంతకంటే ఇంకా బెటర్గా అవుట్పుట్ తేగలిగారు మా డైరెక్టర్ గారు. ఈయన నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్తో కానీ సమానం. ఇద్దరం ఎలా క్లోజ్గా ఉంటామంటే తర్వాత అంత క్లోజ్గా ఉంటాం. నాకు మాటలు రావట్లేదు ప్రజెంట్ అయితే. ఈ సినిమా చాలా మంచి సినిమా, నాకు మాట్లాడడానికి మాటలు కూడా వస్తలేదు. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ ఫిలిం అండ్ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ఇవ్వండి సార్ మా డైరెక్టర్ గారికి పెద్ద థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఎక్కడికి వెళ్దాం, పోలీస్ స్టేషన్గా లైబ్రరీకా, ఇలాంటి మంచి మంచి డైలాగులతోటి ఈ సినిమా రన్ అవుతుందండి.